ఈరోజు వీడియోలో మొహరం స్పెషల్ షర్బత్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో కూడా ఇలానే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ మారుతూ ఉంటాయి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ హెల్త్కి చాలా మంచివి, చాలా హెల్దీ, ఇంకా టేస్టీగా ఉండే షర్బత్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. నేను 1 లీటర్ మిల్క్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇందులో వేసుకోవడానికి జెల్లీని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని గడ్డి జున్ను అంటారు, మనకి మార్కెట్లో దొరుకుతుంది, వీట్ గ్రాస్ అని కూడా అంటారు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గడ్డి జున్నుని వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి ఇది మొత్తం కరిగిపోతుంది. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా కలిపేసుకొని మీకు నచ్చితే ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు దీన్ని కదపకుండా అలానే ఉంచేయాలి. అలా అయితే ఇది కొంచెం జెల్లీలా ప్రిపేర్ అవుతుంది. ఇలాగే మనకు నచ్చిన కలర్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఒక కలర్ అనే కాదు, 2-3 కలర్స్ తయారు చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత గట్టిగా అయిన తర్వాత మనం పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి నైఫ్తో కొంచెం కదిపితే చాలు, అది మొత్తం ఈజీగా మనకు వచ్చేస్తుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. జెల్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం షర్బత్లో ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూపించేస్తాను. 1 కప్పు నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు, బాదం, జెల్లీ, ఇంకా జీడిపప్పు, షుగర్, గులాబీ పువ్వులు. నార్మల్ గులాబీ పువ్వులనే తీసుకోండి, హైబ్రిడ్ తీసుకోవద్దు. ఇంకా సబ్జా ఆకులు, ఇవి మనం షర్బత్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షర్బత్లోకి కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. నార్మల్ మిల్క్ అయితే మనకి కొంచెం పలుచగా ఉంటుంది, షర్బత్ అంత టేస్ట్గా ఉండదు. అందుకే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసి పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో బాదం, సబ్జా గింజలు, జీడిపప్పు, జెల్లీ, ఇప్పుడు రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకోవాలి. రోజెస్ని శుభ్రంగా వాష్ చేసుకొని రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ రోజెస్ని మాత్రమే తీసుకోండి, హైబ్రిడ్ రోజెస్ని తీసుకోవద్దు. 1 లీటర్ మిల్క్కి 2-3 రోజెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. రోజ్ పెటల్స్ యాడ్ చేసుకున్న తర్వాత సబ్జా ఆకుల్ని వేసుకోవాలి. ఇవి మాత్రం స్కిప్ చేయొద్దు. ఇవి వేసుకోవడం వల్ల మనకి షర్బత్ మంచి టేస్ట్ వస్తుంది, ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇవి హెల్త్కి కూడా చాలా మంచివి. 4-5 లీవ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఈ షర్బత్ తాగేటప్పుడు రోజ్ పెటల్స్తోనే తాగేయాలి. అలా అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇందులో వేసే సబ్జా ఆకుల్ని 1 అవర్ పాటు ఇందులోనే విడిచిపెట్టేయాలి. 1 అవర్ తర్వాత అప్పుడు కావాలంటే మనం ఈ ఆకుల్ని తీసేసి రోజ్ పెటల్స్తో తాగేయచ్చు. హెల్త్కి మంచిది కాబట్టి కావాలంటే ఈ ఆకులతో కూడా షర్బత్ని తాగేయచ్చు. 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత తాగితేనే టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, చాలా ఈజీగా ఉండే మొహరం స్పెషల్ షర్బత్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.